నమస్తే అల్లటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పీసీవీ వ్యాక్సిన్ విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వేమురవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపిన ముస్తాబాద్ మండల వైద్యాధికారి సంజీవ్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలోని పోచమ్మ తాండా, నరసింహుల గుట్ట తాండా, బాకూరిపల్లి తాండా ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కుటుంబ స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడిలో 90 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నాడుసారాయి తయారీకి బాధ్యులైనటువంటి మూడావతి కమల భూక్యాల ఆలయాలపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్ రాజేందర్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హక్కానీ అబ్దుల్లా, మజీద్ కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, కృష్ణ నాయక్, మధు, నరేందర్, పరశురాం, సుజాత, రూప, రజిత పాల్గొన్నారు. పొక్కలేసి అడుక్కుకుద్దు. వేమురవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే అసిస్టెంట్ పీఆర్ఓ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ పైన ఆలయ ఈవోకు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అతనికి సంబంధించిన సోషల్ మీడియా ట్విట్టర్ ప్రోగ్రాంలో అధికార పార్టీకి సంబంధించిన వారితో ఫోటోలు పెట్టడం చూస్తున్నారని, కాబట్టి టెంపుల్ పీఆర్ఓ విభాగంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకోవాలని, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి నాగుల విష్ణుప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి చిలకారు రమేష్, జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలివేరి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామూగౌడ్, జిల్లా పట్టణ ఉపాధ్యక్షుడు వస్తాదు కృష్ణ, లింగం కిరణ్, దాడి మల్లేశం తదితరులు ఉన్నారు. ఉండి ఒక 50,000 జీతం తీసుకుంటూ ఇలా టీఆర్ఎస్కు పనిచేయడం అనేది ఇది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఇలా దేవస్థానం ఈవో గారికి ఉన్నది అని కూడా మేము మనవి చేయడం జరిగింది. ఈవో గారికి కలిసివ్వడం జరిగింది. ఒకవేళ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇలా కమిషనర్ దాకా కమిషనర్ కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కాకపోతే మేము హైకోర్టులో పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా వ్యవస్థలో, ప్రజా సామ్రాజ్యంలో ఇలా ఎవరు కానీ పార్టీ వ్యవస్థగా ఒక ఉద్యోగస్తులు ఉండరాదు. కాబట్టి దీని మీద చర్యలు తప్పకుండా దేవస్థానం వారు తీసుకోవాలి. తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున చేసి ఆయనను సస్పెండ్ చేయడానికి కూడా ఇడిచిపెట్టామని కూడా మనం చేస్తున్నాం. గత నెల 26 తారీఖు నాడు దేవాలయ ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా చేస్తున్నారని మరి వేములవాడ దేవస్థానం ఈవో గారికి ఒకటి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై ఈవో గారు స్పందించి 6వ తేదీ నాడు ఈ నెల 6వ తేదీ నాడు ఒక సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఈవో గారు, అయ్యా ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కోట్లాది మంది వచ్చే ఈ యాత్రికులు ఈ దేవాలయం మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఇది ఇదే విధంగా పునరావృతం అవుతుంది. మేము తప్పకుండా హైకోర్టుకు మరి పోయి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇతని సస్పెండ్ చేసేదాకా మేము విడిచిపెట్టమని చెప్పి మరి ఈవో గారు కోరడం జరిగింది. అయ్యా ఈవో గారు, మీరు కూడా ఇందులో బాధ్యులు అవుతారు. ఎందుకంటే మీ మాట కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ ఉద్యోగస్తులు విధంగా పనిచేయడం అది చాలా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి వారిని కోరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కమిటీని రుద్రంగి మండల కేంద్రంలో తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ అధ్యక్షతన సోషల్ మీడియా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోషల్ మీడియా అధ్యక్షుడిగా తారే రంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఉప్పులూటి గణేష్, ప్రధాన కార్యదర్శిగా కొడిగంటి శ్యామ్, సంయుక్త కార్యదర్శిగా కొలమధు,
కోశాఖాధికారిక గోల్డెం నర్సింగ్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా కమిటీ అధ్యక్షులు తారే గంగారెడ్డి మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి బాధ్యతను నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎంపీపీ జెడ్పీటీసీ గారికి, ప్రతి ఒక్క తెరాస కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి ఆదేశానుసారము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఈనాటి కమిటీగా తెరాస సోషల్ మీడియా కమిటీ కన్వీనర్, అదేవిధంగా ప్రెసిడెంట్గా తెర్రె గంగారెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులుగా ఉప్పులూటి గణేష్ గారు, మరో ఉపాధ్యక్షులు మర్రిపల్లి విశాల్ గారు, మరియు ప్రధాన కార్యదర్శిగా కొడిగంటి శ్యామ్ గారు, సంయుక్త కార్యదర్శిగా కోల మధు గారు, కోశాధికారిగా గొల్లెం నర్సింగ్ గారు, కార్యవర్గ సభ్యులుగా బందెల ప్రదీప్ గారు. కార్యక్రమాన్ని విజయవంతంగా ఏకాభిప్రాయంతో మరి గంగారెడ్డి గారు ఈరోజు ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. మరి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు గౌరవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గౌరవ సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్న తరుణంలో మరి ఈ ప్రచారాన్ని నిజమైన ప్రచారాన్ని మనం చేసుకోలేకపోతే అబద్ధాలు రాజమేలే పరిస్థితి ఉంటుంది. మరి నిజంగా గ్రహించినట్టయితే మరి ప్రతి ఇంటికి కూడా నేరుగా ప్రతి లబ్ధిదారుని కూడా ఈరోజు పథకాలు వస్తున్న సందర్భం ప్రజల గుండెలలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒక్క అబద్ధాన్ని 10 సార్లు సత్యమని ప్రచారం చేస్తే మళ్ళీ వాళ్ళు తిన్నా తినకుండా కానీ వాట్సాప్లో చూసుకుంటే ఇదే నిజమనే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దాన్ని అబద్ధాన్ని తిప్పి కొట్టే విధంగా సత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఉన్నదాన్ని ప్రచారం చేసుకోవాలి. ఉన్నదాన్ని ప్రజలు చేస్తున్నాం. కార్యక్రమం ఏ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ప్రైవేట్ టీచర్ ఉమా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బాల ఉమా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఆమె ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ఈ నెల 3న సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ఉమా భర్త బాలచంద్రశేఖర్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఓవైపు పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, మరోవైపు బ్రెయిన్ ఇన్ఫెక్షన్లో మంచం పట్టిన భార్య వైద్య ఖర్చుల కోసం అందిన కాడికి అప్పులు చేశాడు. తెచ్చిన డబ్బులు అయిపోవడంతో చికిత్స ఎలా చేయించాలో అర్థం కాక ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఉమా వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు, వీటితో పాటుగా 100 కిలోల బియ్యం ఇవ్వడం అందజేశారు. పోలీస్ యంత్రాంగం అన్ని వేళ్ల అండగా ఉంటామని ఈ కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ ముగాలి, ఎస్ఐ వెంకటకృష్ణ, ప్రొహిబిషనరీ ఎస్ఐ సంధ్య తదితరులు ఉన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ గసికంటి అరుణ్, కో కన్వీనర్ రణదీప్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు ప్రొబేషనల్ ఎస్ఐ సంతోష్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్, కో కన్వీనర్లు మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలోని శివార్లో అచ్చయ్యకుంట, గండి వెంకటేశ్వర్లు ఒర్రే మొదలుకొని కలికోటి సూరమ్మ చెరువు వెళ్లే ఒర్రెలో ఇసుక తీస్తూ అక్రమ వ్యాపారులు రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామ శివార్లో ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇసుక అక్రమంగా తరలించడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చూడాలని కోరారు. భూగర్భ జలాలు పోవడం వల్ల రుద్రంగి మండల కేంద్రంలోని సాగునీటికి తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రుద్రంగి మండల తహసీల్దార్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రుద్రంగి మండల తహసీల్దార్ గారు వెంటనే ఉన్నటువంటి ఇసుకలపైన, ఇసుక అక్రమంగా తరలిస్తున్నటువంటి వ్యక్తులపైన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఇటువంటి అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని ఇంతవరకు మీరు దాన్ని క్లోజ్ చేయవలసిందే కోరుతున్నాం. గతంలో ఎప్పుడైనా కానీ
రుద్రంగిలో ఏదైనా పర్మిషన్స్ ఏదైనా హౌస్ కానీ పర్మిషన్స్ ఏదైనా ఉంటే పర్మిషన్ తోటి వాళ్ళొక పర్మిషన్ కూపన్ తోటి వాళ్ళనే ఇవాల ఇసుక తీసుకోవాలి. ఈ ఉన్నటువంటి వాగులు వంకల లేకెళ్ళి తీసుకున్నది ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసుకున్నది రుద్రంగిలో అక్రమంగా జరుగుతుంది కాబట్టి రుద్రంగి మండల తహసీల్దార్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ అలాగనే రుద్రంగి మండలంలోని పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. కాబట్టి రుద్రంగి మండలంలోని ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రుద్రంగి మండల టీం పక్షాన మేము తెలియజేస్తాం. రుద్రంగి మండల కేంద్రంలోని దిమ్మార్ మల్లన్న టీం సభ్యులందరం కలిసి అక్రమ ఇసుక రవాణాపై జరుగుతున్న అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాని తహసీల్దార్ గారికి వినతి పత్రం కూడా జరిగింది. దానిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారిని కోరుతున్నాము. చందుర్తి మండలం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మిద్దె రాములగౌడ్ గారి 81వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మండల సంఘం ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, గుగ్గిళ్ల గంగాధర్ గౌడ్, పులిరి గంగాధర్, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు తిరుపతి, యూత్ ప్రెసిడెంట్ బాలవేణి సంతోష్, బాలవేణి మల్లయ్య గౌడ్ మరియు గౌడ సోదరులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయంగా ఎదిగి తన శిష్యుల్ని ఎందరినో తయారు చేసి ఒగ్గు కథ అంటే ఈ విధంగా ఉంటుందని అనేక కళలకు అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండినటువంటి మిద్దెరాములు గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడము, ఆయన జయంతి ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నాము. ప్రతి అంటే గ్రామంలో కూడా ఇలా ఆయన్ని అందరూ స్మరించుకుంటున్నారు. ఎనలేని సేవలు అందించినటువంటి ఆయన్ను ఎప్పటికీ అందరి హృదయాల్ని వేల లక్షల హృదయాల్ని ఆయన మేల్కొల్పాడు. కథ ద్వారా అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మిద్దెరాములు గారికి ఈరోజు ఆ జయంతి జరుపుకోవడం జరిగింది. జోహార్ మిద్దెరాముల గౌడ్ గారికి. జోహార్ జోహార్. జోహార్ మిద్దెరాముల గౌడ్ గారికి. జోహార్ జోహార్. చందర్తి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద చందర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల క్రితము కుల బాంధవుడైన ఒగ్గు కళాకారుడు శ్రీ మిద్దెరాములు గారు మా లోన లేక అందరికీ బాధగా ఉన్నది. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి అందరూ ఆయన ఆత్మ చేకూర్చాలని చందుర్తి గౌడ సంఘము ఆధ్వర్యంలో అన్మాష్పట గడ్డ బుర్రకథ బిడ్డ మిద్దెరాములు గారికి ఈరోజు పూలమాల సమర్పించుకోవడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 వ్యాక్సిన్ సెంటర్లు స్పెషల్ ట్రైబ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సర్పంచ్ గాండ్ల సుమతితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రజలకు చేరువలోనే టీకాలు ఇవ్వడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గ్రామాల్లో వ్యాక్సిన్ వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నివారణ టీకాను తీసుకుని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. అలాగే కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు గారి ఆదేశాలను అనుసరించి ఇక్కడ ముస్తాబాద్ లో జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ విజిట్ చేయడానికని వచ్చాను. ఇక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును గమనించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఈరోజు సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నాం. ఎవరైతే 98 రోజుల క్రితం ఫస్ట్ డోస్ తీసుకున్నారో అటువంటి వ్యక్తులందరూ ఈరోజు ముస్తాబాద్లో ఉండే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా సెకండ్ డోస్ కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎక్కువ మంది ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ 100% జరగాలి. జరిగి ప్రజలందరూ సమైక్యంగా కృషి చేస్తే మనము కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కరోనా రహిత ముస్తాబాద్ను మనం తయారు చేయవచ్చు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ క్యాంపు వేయడము చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే అక్కడికి పోయి వేసుకోలేని వాళ్ళు చాలామంది ఇక్కడ లోకల్ ఇస్తే వేసుకునే చాలామంది వస్తుండ్రు.
దీనికి అందరూ కంపల్సరీ వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మన ముసలవాళ్ళు కోవిడ్ లేకుండా వేసుకుందామని సందర్భంగా తెలుసుకుంటూ మరి వ్యాక్సిన్ వేసుకున్నా కానీ మాస్క్ ధరించకుండా బయట తిరగద్దని నేను మరి ప్రజలను కోరుతున్నాను. వేములవాడ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఎంఆర్ఓ భూసేకరణ అధికారులు ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించి డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించారని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా న్యూ మోకోకల్ కాజుగేట్ వ్యాక్సిన్ పీసీవీ ఈ కార్యక్రమం విజయవంతం చేయటకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ పీసీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ టీకా కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కలిసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఆగస్టు మాసంలో పీసీవీ వ్యాక్సిన్ ప్రారంభించబడుతుందన్నారు. 0 నుంచి 5 సంవత్సరాలు గల పిల్లలందరికీ 0.5 ml మోతాదులో మొదటి డోసులు 6 వారాలకు 2వ డోసు 14 వారాలకు 3వ డోసు 9 నెలలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేష్ డాక్టర్ మురళీధర్ సూపరింటెండెంట్ జిల్లా ప్రధాన ఆసుపత్రి జిల్లా అధికారులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రుద్రంగి మండలంలోని వీరుని తాండ చింతామణి తాండ బడి తాండాల్లో శ్మశాన వాటిక నిర్మాణ పనులను డిఈ భూమేశ్వర్ ఎంపీడీఓ శంకర్ నాయక్ ఏఈ మనోహర్లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక పనులను త్వరగా పూర్తి చేసి కలరింగ్ వేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పూర్తి నాణ్యతతో పనులు చేయాలని అన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.